జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు సంక్షేమ సంఘం కీలక పాత్ర పోషించాలని సీనియర్ జర్నలిస్ట్ బండారి బాలరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైబ్ టీవీ ఛానల్ జిల్లా విలేకరి దుర్గం విజయ్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా ఎల్లారెడ్డిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బండారి బాలరెడ్డి దుర్గం విజయ్కు పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో మానేరు టీవీ ఛానల్ సీఈఓ రామోజీ దేవరాజు, K3 న్యూస్ ఛానల్ సీఈఓ కులేరి కిషోర్ కుమార్, S6 న్యూస్ ఛానల్ విలేకరి దీప్తి కుమార్లు పాల్గొని దుర్గం విజయ్ బాబును సన్మానించారు. హైదరాబాద్ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మాకు ఎల్లారెడ్డిపేటలో మా సీనియర్ పాతికేయులు బండారి బాలరెడ్డి గారు, మనం రిపోర్ట్ గారు, మాకు ఎవరికి ఏ బాధలు వచ్చినా ఏమొచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని, నన్ను ఈరోజు సన్మానించిన వారిని నా కుటుంబ సభ్యులుగా భావించి ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరము అండగా నిలబడడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించబడినటువంటి దుర్గం విజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తనను గౌరవంగా సన్మానం చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూ, మరి పోలీసులు కూడా, మరి మన జర్నలిస్టు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి విజయ్ జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డాడు కాబట్టి మరి తన పోలీసు వాళ్ళు కూడా సహకారం చేయాల్సిందిగా కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నాను.